जय श्री राम। श्री महागणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री सीताराम लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत सुवत्सला सहित श्री आंजनेय स्वामी नमः। मातृदेवो भव पितृदेवो भव। प्रस्तुतं मनं ఈ నవగ్రహాల ప్రభావాల గురించి మనం చెప్పుకుంటూ రవి దశ గురించి, రవి యొక్క పొజిషన్ గురించి, రవి యొక్క స్థితిగతుల గురించి, రవి పరిహార మార్గాల గురించి మనం తెలుసుకుందాం. తదుపరి వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునే దానిలో ఏంటంటే చంద్రుడు గురించి తెలుసుకుందాం. జాతక ప్రభావంలో కనుక చంద్రుడు వల్ల ఇబ్బంది ఉంటుంటే, అంటే ఉదాహరణకి మీరు ఎవరైనా ఒక జ్యోతిష్ శాస్త్ర పండితుడి దగ్గర కనుక వెళ్ళినట్టయితే వారు మీ జాతక పరిశీలన చూసి మీకు చంద్రుడు నీచ స్థానంలో ఉన్నాడను, లేదంటే మీకు అశుభ స్థానంలో ఉన్నాడను, గోచార స్థితి బాగాలేదను, అంతర్దశ బాగాలేదను, ఇలాంటివి ఏదో కొన్ని చెబుతూ ఉంటారు. వాటికి సాధారణంగా ఏం చేస్తారంటే చంద్రుడికి జపం చేయించుకోవడం, దానం చేయించుకోవడం, హోమం చేయించుకోవడం ఇట్లాంటివన్నీ కూడా వారు వారి యొక్క పరిజ్ఞానాన్ని బట్టి చక్కగా చెప్తారు. అట్లాగే ముచ్చు వేసుకోండి అని చెప్తారు, లేదంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న రెమెడీస్ అవన్నీ చెప్తారు. వాటితో పాటు నేను చెప్పే కొన్ని కనుక రెమెడీస్ కనుక మీరు ఆచరించగలిగితే, ఒకవేళ మీరు చేయించుకోవాల్సిన జపాలు కానీ దానాలు కానీ వాటికి ఏదైనా కానీ మీ శక్తానుసారంగా కనుక మీరు చేయించుకోలేకపోతే ఈ యొక్క పరిహార మార్గాల వల్ల కూడా మీకు చక్కగా ఈ చంద్రుడి యొక్క ప్రభావం మీకు చాలా ఆనందదాయకంగా కూడా అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు మనకి. అది ఏంటంటే చంద్రుడికి సంబంధించిన మనకి ఏ విధంగా ఉందంటే, మన దగ్గర ఎక్కడైనా సరే మన దగ్గరలో కనుక అమ్మవారి దేవాలయం కనుక ఉన్నట్టయితే ప్రతి సోమవారం కూడా చక్కగా మీరు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపు వెళ్ళి చక్కగా మీ ఓపిక ఉన్ననుసారంగా మీరు ప్రదక్షిణాలు చేయండి. మీ యొక్క ఆరోగ్య స్థితిని బట్టి మీరు ఎన్ని చేయగలుగుతారో చేయొచ్చు. 9 ప్రదక్షిణాలు, 11 ప్రదక్షిణాలు, 21 ప్రదక్షిణం, 41 ప్రదక్షిణం, లేదా 108 ప్రదక్షిణాల వరకు కూడా చక్కగా చేయడం అనేది మంచిది. చంద్రుడు సంఖ్య 10, అంటే 10,000 సంఖ్య ఉంటుంది కాబట్టి మినిమం 100 ప్రదక్షిణాలు చేయడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందడానికి మనకు అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి చక్కగా జ్యోతిష్ శాస్త్రంలో చెబుతున్నారు. అట్లాగే ఒక 10 సోమవారాల పాటు నవగ్రహాలలో ఉదయం పూట ఈ 6 to 7 లోపల ఈ 100 ప్రదక్షిణాలు చేసిన తర్వాత, అంటే మీ ఓపికానుసారం ఎన్ని ప్రదక్షిణాలు అయితే అన్ని ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకి కేజింబావు బియ్యం కంపల్సరిగా కూడా దానం చేయడం అనేది చాలా మంచిది. అట్లాగే మీ దగ్గరలో ఉన్న దేవస్థానం ఏదైతే ఉందో, ఉదాహరణకి మన విజయవాడ కనుక తీసుకున్నట్టయితే చాలా మన కనకదుర్గామ్మవారు ఉంది. అట్లాగే ఒక్కొక్క దేవాలయం, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క దేవాలయం, క్షేత్రపాలక దేవాలయం అయినా పర్వాలా, ఇంకా మాకు ఆ దేవాలయం కూడా లేదన్న వాళ్ళు కొంతమంది గ్రామ దేవతలు కూడా ఉంటాయి. ఏదైనా పర్వాలా, సాధారణంగా వీలైనంత వరకు మీ ఓపికానుసారంగా చక్క తీసుకుని అమ్మవారి దగ్గరికి ఒక సోమవారం ఉదయం 7:30 to 9:30 లోపు చక్కగా దర్శనం చేసుకోవడం, అవకాశం ఉంటే అక్కడ పూజ చేయించుకోవడం, మీరు ప్రదక్షిణ మీరు ఏ విధంగా అయితే ఆ సమయంలో అమ్మవారికి సంబంధించిన సేవలు ఏదైతే మీరు చేసుకోగలుగుతారో తప్పనిసరిగా కూడా చేసుకోవడం వల్ల మంచిది. అట్లాగే ఎప్పుడైనా సరే మనకి ఈ సోమేశ్వర దేవాలయం అని ఉంటుంది, మన కోటిపల్లిలో ఉండి తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లిలో సోమేశ్వర దేవాలయం అని ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గుడిపూడిలో సోమేశ్వర స్వామి వారిని కనుక మనం దర్శించుకుని బియ్యము, తెల్లని వస్త్రాలు కనుక మనం దానం చేసుకోగలిగితే తప్పనిసరిగా కూడా మనకి చక్కగా రవి అనుకూలం ఇచ్చడానికి అవకాశం ఉంటుంది. సోమవారం నాడు రోజున ఎవరైనా సరే దద్దోజనం కనుక నైవేద్యాన్ని పెట్టి పేద ప్రజలకు కనుక పంచిపెట్టినట్టయితే కూడా ఈ చంద్రుడికి సంబంధించిన స్థితి చాలా బాగుంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో కోటిపల్లి సోమేశ్వర దేవాలయంలో కానీ ఈ ఇందాక మీకు చెప్పినట్టు అక్కడ కనుక మనం కనుక ఒకసారి అభిషేకం చేయించుకొని మనకి అవకాశం ఉన్నంత వరకు ఒక బ్రాహ్మణుడికి ఒక నెలకి సరిపోయే బియ్యం, ఉదాహరణకి 25 కేజీలు బస్తా, ఇంకా ఓపిక లేని వాళ్ళు 10 కేజీలు, ఇంకా ఓపిక లేని వాళ్ళు 5 కేజీలు, ఇంకా అసలు మా వల్ల కాదనుకున్న వాళ్ళు 1 కేజీ బావు, మీ ఓపికానుసారంగా బ్రాహ్మణులకి దానం చేయడానికి ప్రయత్నం చేయండి.
ఆ బ్రాహ్మణులు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని మీరు చూడమాగండి. బ్రాహ్మణం అనేవాడు కంపల్సరిగా కూడా దైవానుగ్రహానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు. అంటే ఏ మంత్రం చేయాలన్నా బ్రాహ్మణుడు ఉచ్చరించడం వల్ల సత్ఫలితాలు వస్తాయని చెప్పి పూర్వకాల శాస్త్రాలే మనకి చెబుతున్నాయి. కావున తప్పనిసరిగా కూడా ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే చంద్రుడికి సంబంధించిన జపం 10,000 సంఖ్య ఉంటుంది. ఓపిక ఉన్నవాళ్ళు, స్థితి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చంద్రుడికి జపం చేయించుకోండి. అంటే ఈ జపం 10,000 సంఖ్య ఉంటుంది. మీకు తెలిసిన చక్క మంచి ఋత్వికులను పెట్టుకుని ఈ జపాన్ని చేయించుకోవడం, దానం చేయడం, తర్పణం చేయడం, హోమం చేయడం ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోగలిగితే ఈ చంద్రుడి యొక్క అనుగ్రహం మీకు చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పి మన జ్యోతిష్ శాస్త్రం అనేది చెప్తోంది. అట్లాగే నవగ్రహాల దేవాలయంలో 10 ఒత్తులు వేసి శివుడి దగ్గర శివాలయంలో కనుక ఉండే నవగ్రహాల దగ్గర 10 ఒత్తులతో కనుక దీపారాధన అంటే సోమవారం నాడు కనుక మనం చేసినట్టయితే చాలా బాగుంటుంది. అట్లాగే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వెండి దానం చేయండి. అంటే వెండి ఉంగరం కనుక ఎవరైనా పెట్టుకునే బ్రాహ్మణులు ఉంటే వాళ్ళకి పెట్టడం వల్ల ఈ చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అలాగే 10 సోమవారాలు చక్కగా కూడా ఓపిక ఉన్నవాళ్ళు, స్థితి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఉపవాసం ఉండి అవకాశం ఉంటే ప్రతి సోమవారం నాడు కూడా కుంకుమ పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీకు చాలా కూడా మంచి జరుగుతుంది. అట్లాగే ప్రతి సోమవారం కూడా ఈ మీకు మీరు దేవాలయానికి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే పేదలకి కానీ సాధువులకు కానీ ఏదైనా అన్నదానం చేయడానికి అవకాశం ఉంటుంది. చేయడం అనేది మంచిది. ఒక వ్యక్తి అడిగారు, సార్ మేము అన్నదానం చేయాలంటే మా ఓపిక లేదు, మేము ఏమి చేయాలండి అని అడిగారు. నేను దానికి చిన్న సజెషన్ చెప్పా, అది మరి కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ చిన్న సజెషన్ చెప్పా. మనం దుర్గ గుడి కనుక వెళ్ళినట్టయితే అమ్మవారి గుళ్ళో చక్కగా పులిహార ప్రసాదాన్ని అమ్ముతారు. అది 5 రూపాయలు, ఎంతో ప్యాకెట్ 10 రూపాయలు ఉంటుంది సుమారుగా. అవి కనుక మనం ఒక 25 ప్యాకెట్లు కొన్నామంటే సుమారుగా 25 మందికి పంచిపెట్టచ్చు. అన్నదానం అంటే కడుపు నిండా పెట్టడం అనేది ఒక ధర్మం, మనకి తోచింది పెట్టడం అనేది రెండో ధర్మం. అంతేగాని అన్నదానం అన్నాను కదా అని చెప్పి పంచవర్ష పరవానాలు వేసి అప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని పెట్టేది అన్నదానం అవ్వదు, అది అపాత్ర దానం కింద అవుతుంది. కాబట్టి ఏ దానం చేయాలన్నా మీ శక్తి అనుసారంగానే చేయండి తప్ప శక్తిని మించిన పనులు చేయమాగండి. దానివల్ల జాగ్రత్తగా ఒకసారి ఆలోచించుకుని ఏ పని చేసినా జాగ్రత్తగా చేయడం అనేది మంచిది. అట్లాగే నవగ్రహ మంత్రాల్లో చంద్రుడు సంబంధించిన గాయత్రి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఎవరైనా కనుక చదువుకోగలిగితే మాత్రం తప్పనిసరిగా కూడా చాలా మంచిది. అది రోజుకి 10 సార్లు, రెమెడీగా 11వ సారి, అట్లా రోజు 11 సార్లు కనుక మనం చేసుకోగలిగితే దానివల్ల కూడా చాలా మంచిది. ఇంకా ఓపిక ఉండి ఖాళీగా ఉన్నవాళ్ళు 108 సార్లు పారాయణ చేసిన చంద్రగాయత్రి చాలా మంచిది. అట్లాగే చంద్రుడు సంబంధించిన మంత్రాన్ని కనుక మనం 40 రోజులు దీక్షగా తీసుకుని దానిని 10,000 సార్లు కనుక జపం చేసుకుని చివరి రోజుల్లో కనుక దానికి చక్కగా చంద్రాష్టోత్తరంతో దానంతో హోమంతో ఇవన్నీ కనుక చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తీరిగలేని వారు కనీసం చంద్రశ్లోకాన్ని, ఇందాక నేను చెప్పాను చెప్పగా, 10 సార్లైనా 11 సార్లైనా తప్పనిసరిగా కూడా చదవడం వల్ల చాలా మంచిది. అట్లాగే ప్రతి సంవత్సరం వచ్చే శివరాత్రి కానీ లేదా మాస శివరాత్రి నాడు కానీ ఆ రాత్రిపూట మన శివాలయంలో కనుక చక్కగా అభిషేకం చేయించుకోవడం లేదా మహన్యాస రుద్రాభిషేకాలని ఉంటాయి, 11 రుద్రాలతో చేస్తూ ఉంటారు చక్కగా. లేదు శివరాత్రి నాడు చక్కగా శివ కళ్యాణం చేస్తారు, చాలా అమోఘంగా జరుగుతుండ శివరాత్రి నాడు. అలాంటి కార్యక్రమాల్లో కనుక ఈ చంద్రుడు సంబంధించిన దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అలా దానిలో పాల్గొని ఉండడం వల్ల ఈ చంద్రదోషానికి సంబంధించిన స్థితి అనేది కూడా చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని కొత్త శాస్త్రాన్ని అన్వేషించి చెబుతున్నాను. శుభం. జై శ్రీరామ్.